హాయ్, దిస్ ఈజ్ రావ్. వెల్కమ్ టు ఆన్లైన్ డ్రాయింగ్ స్కూల్. ఇప్పుడు మనం రోజ్ ఫ్లవర్ని ఎలా డ్రా చేయాలో నేర్చుకుందాం. మొదటగా ఇలా స్క్వేరల్ టైప్లో ఒక లైన్ని డ్రా చేసుకోవాలి. గులాబీ ఫ్లవర్ యొక్క సెంటర్ అవుతుందన్నమాట. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి ఇలా ఒక రేఖని డ్రా చేస్తాం. ఓకే, తర్వాత దీన్ని ఇలా కలుపుకోవాలి. ఓకే, తర్వాత పైన ఒక చిన్న రేఖను ఇలా గీస్తాం. సో మీకు ఈజీగా రోజ్ షేపు వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఒక రేఖను ఇలా గీసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇంకొక రేకు ఇలా గీస్తున్నా. దీనికి ఒక రేకుని ఇలా డ్రా చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఈ రేకు యొక్క కారణం ఇక్కడ కలుపుతున్నా. ఈ రేకు యొక్క ఇలా గులాబీ మనకు రెడీ అవుతుంది. నెక్స్ట్ గులాబీ మొగ్గ యొక్క రేకులు డ్రా చేస్తున్నా. ఇలా ఒక హాఫ్ సర్కిల్, ఇంకా ఇట్లా టూ లైన్స్. సో మనకి గులాబీ మొగ్గ రేకులు డ్రా చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం కాండాన్ని గీస్తున్నా. స్ట్రైట్ లైన్, ఇంకా ఇక్కడ ఈ ముళ్ళు ఉంటాయి కదా, ముళ్ళుని కూడా ఇలా గీసుకోవాలి. దీనికి ప్యారలల్గా సేమ్ ముళ్ళు ఇలా వచ్చేటట్టు. ఇంకోటి గులాబీ రేకులు ఎట్లుంటాయో తెలుసు కదా, గులాబీ ఆకులు ఎట్లుంటాయో మీకు తెలుసు కదా. ఈ విధంగా కలిపి మధ్యలో ఒక స్ట్రైట్ లైన్, ఇటొక స్ట్రైట్ లైన్, ఇటొక స్ట్రైట్ లైన్ మనం డ్రా చేసుకోవాలి. స్టెమ్, సో ఈ విధంగా డ్రా చేయాలన్నమాట. ఇది మధ్యలో ఒక లైన్. సో ఈ విధంగా లీఫ్ని డ్రా చేసుకోవాలి. సో గులాబీ స్కెచ్ మనకి రెడీ అయ్యింది. ఇప్పుడు మనం ఈ రోజుకి రెడ్ కలర్ ఫిల్ చేద్దాం. ఈ కాండం వచ్చేసి మనం డార్క్ గ్రీన్తో ఫిల్ చేద్దాం. ఫస్ట్ లీవ్స్ని గ్రీన్ కలర్తో ఫిల్ చేస్తాం. ఈ విధంగా లీవ్స్ని గ్రీన్ కలర్తో ఫిల్ చేసి ఇప్పుడు కాండము డార్క్ గ్రీన్తో ఫిల్ చేస్తాం. ఈ విధంగా రోజును ఈజీగా డ్రా చేసుకోవచ్చు అన్నమాట. మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అవ్వండి ఆన్లైన్ డ్రాయింగ్ స్కూల్. Thank you.